లార్డ్ మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రెషస్ నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాట మన ప్రాణ ఆత్మ దేహములకు అది సంపూర్ణ జీవం ఇచ్చేదిగా ఉంది, అది సంపూర్ణ అభిషేకం ఇచ్చేదిగా ఉంది. మనం అందరం సంతోషంగా ఆయన మాట విందాం, ప్రార్థన చేసుకుని ఆయన మాటకు చెవి ఎగుదాం. అందరం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. రక్షకుడా, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతున్నాం. యేసు క్రీస్తు నామములో ప్రభువా, మీ ప్రజల చెవి తెరవబడును గాక, హృదయ అంతరంగం తెరవబడును గాక, హృదయ తల పలక మీద ప్రభు మీ వాక్య సందేశం వ్రాయబడును గాక తండ్రి. మీ శక్తితో, మహిమతో, జీవముతో నింపమని, ఆదరించమని, అద్భుతం చేయమని, ఆశ్చర్యకారం చేయమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటాం. వార సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడకుడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడెను. ఇక్కడ దేవుని బిడ్డ, మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి చదువుతున్నాం. ఇతడెవరు అంటే సమాధుల్లో నివసించేటువంటి ఒక వ్యక్తి. సమాధుల్లో ఉండి యేసు ప్రభువు కనబడగానే ఆయనకి ఎదురుగా వెళ్ళి తనను తాను కనబరుచుకున్నటువంటి ఒక వ్యక్తి. ఇతని గురించి ఏమి రాయబడిందంటే, అపవిత్రాత్మ పట్టిన వాడొకడు. అపవిత్రాత్మ పట్టినవాడు. జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని వింటాం. అపవిత్రాత్మ పట్టినవాడు, ఒక మనిషిని అపవిత్రాత్మ ఎలా పడుతుంది? అది యేసయ్యను చూడగానే పరిగెత్తుకొని వచ్చి దేవుని ఆరాధించి స్తుతించేటువంటి ఒక యవనస్తుడికి పరిశుద్ధాత్మ పట్టాలి కానీ, పరిశుద్ధాత్మ వారి మీద దిగి రావాలి కానీ, అపవిత్రాత్మ ఎలా పట్టింది? మనం కింద చదువుకుంటూ వస్తే, 6వ వచనంలోకి వస్తే, 5వ అధ్యాయం 6వ వచనములో, వాడు దేవునికి మరి మోకరించి ఆరాధించి స్తుతించి అతడు దేవుని మహిమపరచటగా మనం చూస్తూ ఉన్నాం. సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని ఆయన పొగిడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు గురించి తెలుసు, ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడని తెలుసు కదా. సో ఇన్ని తెలిసిన ఈ వ్యక్తికి దెయ్యం ఎట్లా పట్టింది? దెయ్యం పట్టడానికి కారణం ఏంటి? అపవిత్రాత్మ. పరిశుద్ధుడైన దేవుని తెలుసుకున్న తర్వాత, పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్న తర్వాత, పరిశుద్ధుడైన దేవునికి తన ఎదుట మోకరించిన తరువాత ఇంత గొప్ప కార్యాలు చేసినటువంటి ఈ వ్యక్తికి దెయ్యం ఎట్లా పట్టింది? అపవిత్రాత్మ ఎలా పట్టింది? కారణం ఏంటి? దయ్యాలు బయట ఉండే వాళ్ళకి పడతాయి, దయ్యాలు దేవుని తెరలు తెలియనటువంటి వాళ్ళకి పడతాయి అనుకుంటాం మనం. అపవిత్రాత్మలు అపవిత్ర మనులు చేసే తింటూ తాగుతూ విచ్చలవిడిగా బ్రతుకుతున్న వాళ్ళకి పడతాయి, క్రైస్తవులకి ఎందుకు పడతాయి, ఆరాధించే వాళ్ళకి ఎందుకు పడతాయి? అవునా కాదా? మనకు వచ్చేటువంటి ప్రధానమైన ప్రశ్న ఇది. నాకు కూడా వచ్చింది. ఇతడు యేసు ప్రభుని చూడగానే పరిగెత్తుకు వచ్చాడే. వచ్చినవాడు మామూలుగా రాకుండా ఎదురుపడి, అదే యేసు ప్రభుని తెలియని వాళ్ళకి ఏమంటారు? ఆయన ఎవరో లే, మనకెందుకులే అనుకుంటారు. కానీ ఇతడు ఎదురుగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మోకరించి సర్వోన్నతమైన దేవుని కుమారుడని ఆరాధించినటువంటి ఈ వ్యక్తి, అపవిత్రాత్మ ఎలా పట్టింది ఇతనికి? అపవిత్రాత్మ పట్టడానికి కారణం ఏంటి అసలు అని ఆలోచించి నేను కూడా దీని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. ఈరోజు మీకు అది చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, మొదటి కారణం నేను చెప్తున్నాను. 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుంటాం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. తర్వాత యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్పేసి ఆరాధించాడు. ఆ తర్వాత నెక్స్ట్ వర్డ్ మనం చూస్తున్నాం. ఏమంటున్నామంటే, నాతో నీకేమి అని ఒక మాట మాట్లాడుతున్నాడు. చాలామంది దేవుని బట్టి రోజులు ఆరాధన చేస్తున్నారు, కానీ వారి వ్యక్తిగతమైన జీవితం, నా అనే జీవితం, నా అనే హృదయం, నా అనే మనస్సు, దేవుడు మనకు సొంతంగా ఇచ్చినటువంటి ప్రాణ ఆత్మ దేహములు, దేవుని బిడ్డ మన సొంత ఆధిపత్యులు ఇచ్చినటువంటి మన విల్, మన యొక్క చిత్తము, దేవుడు మనకు సొంత పట్టం కట్టించాడు. అన్నీ మనకిచ్చిన చిత్తం, ఉద్దేశం, ఆలోచన ఇవన్నీ మనకు పట్టం కట్టించాడు ఆయన. నీ ఇష్టం వచ్చినట్టు, నీ చిత్తం వచ్చినట్టు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కోరుకో అని చెప్పినట్టు దేవుడు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకమని కాదు. దేని మంచిని కోరుకుంటావో, చెడును కోరుకుంటావో, ఆశీర్వాదాన్ని కోరుకుంటావో, శాపాన్ని కోరుకుంటావో, అది మీ ఇష్టం. ఆశీర్వాదాన్ని కోరుకుంటే 1000 తరాల వరకు ఆశీర్వదించబడతావు, నీ తరతరాలు నిన్ను బట్టి దీవించబడతాయి.
శాపాన్ని కోరుకొని విచ్చలవిడిగా బతకడం నేర్చుకుంటే మూడు నాలుగు తరాలు తెలియకుండానే శాపంలో పడిపోతాయి. కాబట్టి ఏది కోరుకుంటావో, నష్టాన్ని కోరుకుంటావో, శాపాన్ని కోరుకుంటావో, ఆశీర్వాదాన్ని కోరుకుంటావో, దట్స్ యువర్ విల్, యువర్ విష్, నీ చిత్తమే, నీ ఇష్టమే అని చెప్పేసి దేవుడు సొంత ఇష్టానికి మనిషికి ఒక స్వాతంత్రం ఇచ్చాడు తమ ఇష్టాన్ని కోరుకోవడానికి. అయితే మీరు దేవుని బిడ్డ, దేవుడు నీ అంత కాదు, ఆయన స్వేచ్ఛ ఇచ్చేటువంటి దేవుడు. కాకపోతే ఒక మనిషి పాపం చేసినందువల్ల వచ్చే నష్టాలు ఏంటి, కొంతమంది జీవితాలు మన ముందు పెట్టి, కొంతమంది బ్రతుకులు మన ముందు పెట్టి మనకన్నీ చెబుతున్నాడు, నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతావు, అలా చేస్తే అలా అవుతావు, మంచిని కోరుకుంటే ఇలా ఆశీర్వదించబడతావు, చెడును కోరుకుంటే ఇలా నీ బ్రతుకు నాశనం అయిపోద్ది అని దేవుడు సమస్తము చెప్పి చెప్పి మరీ మనకిస్తున్నాడు. ఇంత తెలిసినా నాకు చెడే కావాలి, నాకు దుర్మార్గతే కావాలి, నాకు దుష్టత్వం కావాలంటే అది నీ ఇష్టం. అయితే దేవుడు చెప్పాడు, అతను చర్చికి వెళ్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని బిడ్డ, దేవుడు అనేక సార్లు తన యొక్క సేవకుల ద్వారా హెచ్చరించి ఉంటాడు, అనేక సార్లు దేవుడు తన యొక్క ప్రజల ద్వారా హెచ్చరించి ఉంటాడు, అనేకుల జీవితాలు వాళ్ళ ముందు ఉంచి ఖచ్చితంగా ఉండే ఉంటాడు. కానీ ఈ వ్యక్తి గమనించలేదు, అపవాదికి చోటు ఇచ్చాడు, అపవాది వచ్చి పట్టేటట్లుగా అతని ప్రవర్తన ఉంది. ఎలా ఉందంటే, సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. కొన్నికొన్నిసార్లు ఆరాధించినప్పుడు గిటార్ వాయించుకుంటూ, లేకపోతే కీబోర్డు వాయించుకుంటూ, తబలా వాయించుకుంటూ, లోపల ఏమనుకుంటారంటే, నా ఇష్టం, నా జీవితం నాది, నా బ్రతుకు నాది, నా స్వేచ్ఛ నాది, నా ఇష్టం, నేను దేనికైనా వాడుకుంటాను, ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. దేవుడా, నిన్ను ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను, మోకరించమంటే ఎన్ని రోజులను మోకరిస్తాను, పాడమంటే ఎంత దూరమని వెళ్ళి పాట పాడతాను, ఏ విధంగా నేను పాడతాను, ప్రాక్టీస్ చేస్తాను, కానీ నా ఇష్టంలోనికి మాత్రం నువ్వు రాకూడదు, కానీ నేను చేసే పనుల గురించి నువ్వు అడగకూడదు, నా లైఫ్ నాది, నీ చిత్తం నీది, రమ్మంటే వస్తాను, సరే మోకరిస్తాను, కానీ ఏమడుగుతాను అంటే, నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నాకు కావాలి, ఆమె ఎవరో, ఇంకొకరి భార్యో, లేకపోతే ఇంకొకళ్ళు ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరో, సమ్వేర్ సంథింగ్, నాకు పలాని నచ్చింది, అది ఇస్తే నేను వస్తాను, లేకపోతే లేదు, పలాని విధంగా బతకడం నాకు ఇష్టం, నువ్వు అనుమతిస్తే నేను అలా ఉంటాను, కావాలంటే మోకరిస్తాను, కావాలంటే పాట పాడతాను, కావాలంటే వైద్యాలు వాయిస్తాను, కావాలంటే కానుకలు ఇస్తాను అని చెప్పేసి, వ్యక్తిగతమైన జీవితాన్ని అప్పగించకుండా, వ్యక్తిగత బ్రతుకును అప్పగించకుండా, ప్రదేవుని బిడ్డ తన యొక్క ఆ శరీరాన్ని మాత్రం అప్పగించి, వ్యక్తిగతమైన చిత్తాన్ని అప్పగించకుండా కదా, పైకి మాత్రం తన ఇష్టం కోసం ప్రార్థించడం, తన చిత్తం కోసం ప్రార్థించడం, తన ఇష్టం నెరవేర్చబడటానికి ప్రార్థన చేయడం, ఇది వాళ్ళ జీవితాల్లో జరిగేటువంటి కార్యాలు. అనేక మంది జీవితంలో ప్రార్థించిస్తాడు, అదే అంటారు, ప్రభువా నాకు పలాంది కావాలి నువ్వు ఇస్తే, ప్రభువా పలాంది కావాలి నువ్వు జరిగిస్తే కదా. ఆ మధ్య ఒక బ్రదరు చర్చికి రావటం మానేశాడు. ఏంటి రావట్లేదని నన్ను చెప్తే, వాళ్ళ అమ్మ నాకు చెప్తూ ఉంది, అమ్మా వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట, ఏమి ప్రేమించాడంట, ఎట్లా అంటే, ఆ పిల్ల వాడికంటే దాదాపుగా 15 సంవత్సరాలు చిన్న పిల్ల, అందులోనూ వాళ్ళు అసలు క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు భయంకరమైనటువంటి లోకానుసరణ మనుషులు, వాళ్ళకి ప్రార్థన అంటే యేసుప్రభు అంటే గిట్టదు, 15 సంవత్సరాలు చిన్నది, అంతేకాదు మరి వాళ్ళు దేవుని నమ్మినటువంటి వాళ్ళు కాదు, వీడుగాని దొరికితే చంపేయాలని చూస్తున్నారు, వీడుగాని దొరికితే వాళ్ళంతా వీడిని కట్టేసి పోలీసులకు అప్పగించాలని చూస్తున్నారు. కానీ వీడేమంటాడంటే, నేను రహస్యంగా అమ్మాయిని తీసుకొస్తాను, నాకు పెళ్లి చేయండి, నన్ను అమ్మాయిని ఎక్కడికైనా పంపించేసేయండి, కొన్ని సంవత్సరాలు మేము రాము, మాకు డబ్బులు పంపిణి అంటాడు. మేమేమంటామంటే, వద్దు నాయన, సంతోషంగా వివాహం అంటే అవతల వాళ్ళు యువతల వాళ్ళు సంతోషంగా బ్రతకాలి, వివాహం అంటే రెండు కుటుంబాల యొక్క మరి అనుబంధం, అది ఇద్దరు మనుషుల యొక్క అనుబంధం కాదు, రెండు కుటుంబాలు, రెండు వ్యవస్థలు. సో కాబట్టి అది వద్దు మనకి, బలవంతంగా వాళ్ళు నేర్పించి వాళ్ళ పిల్లలు మనకెందుకు, నీకు ఇష్టమైనట్టుగా నిన్ను కోరుకున్నటువంటి నీకు తగినటువంటి వాళ్ళు ఎవరో ఖచ్చితంగా దేవుడు చేసే ఉంటాడు, కాబట్టి దానికోసం వెయిట్ చేయి. అటు వాళ్ళు సంతోషంగా నిన్ను ఒక కొడుకులాగా అంగీకరించాలి, ఆ అమ్మాయిని మేము కూతురుగా అంగీకరించాలి, మేము వాళ్ళకి పరిచయం చేయగలిగి ఉండాలి, వాళ్ళు మేము నిన్ను పరిచయం చేయగలిగి ఉండాలి, మా అల్లుడని ధైర్యంగా చెప్పుకోవాలి. సో ఇటువంటివన్నీ ఉంటే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటేనైనా, రేపటి కష్టం వచ్చినా బాధ వచ్చినా అందరూ తలా చేయేసి మనల్ని ఆదుకుంటారు, మనకు తోడుగా ఉంటారు అని చెప్పేసి చెబితే వినలేదు. మోకరించాడు, ప్రార్థన చేశాడు, 7 రోజులు 8 రోజులు ప్రార్థన చేశాడు, దేవుడు వినలేదంట, అమ్మాయిని ఇవ్వలేదు. తర్వాత అమ్మాయిని తీసుకొని పోయి వేరే వాళ్ళకి వేరే చోట పెట్టేసేసి అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక అప్పటి నుంచి దేవుడు నా మాట వినలేదు, దేవుడు నేను ఎంత చేశాను, ఎన్ని కానుకలు ఇచ్చాను, ఎంత దూరం వెళ్ళి నేను దేవుని కోసం పరిచయం చేశాను, మందిరం ఊడ్చాను కదా, ఏమేమో చేశాను, నా శక్తి కొలది శక్తి వంచన లేకుండా దేవుడికి చాలా పని చేశాను, బట్ దేవుడు నాకు అది ఇవ్వలేదు.
కాబట్టి నాకొద్దు దేవుడు ఇంకొద్దు, నాకు దేవుడు ఏం చేశాడు అవసరం లేదు. బైబిల్ తీసేశాడు, క్యాలెండర్ తీసేశాడు, ఆయన ఇంట్లో ఉన్నటువంటి వాగ్దానాలు తీసేశాడు, ఆ రూమ్లో ఉన్నటువంటి మొత్తం తీసేసేసి ఇక కూర్చొని తలిపేసుకొని అంటున్నాడు, నాకెవరు అవసరం లేదు, నేను చచ్చిపోతాను, నాకెవరు అవసరం, నాకు దేవుడు వద్దు అసలు, నాకెవరు వద్దు, ఈ విధంగా కూర్చొని భీష్మించుకొని కూర్చొని ఉన్నాడు. సో దేవుని బిడ్డ, ఈ విధంగా అతని జీవితం దేవునికి దూరం అయిపోయింది. దేవుడికి ప్రార్థన చేశాడు 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 చేశాడు, ప్రభువా నువ్వు ఏదైనా చేయగలవు, ప్రభువా నువ్వు ఏదైనా చేయగలవు, ప్రభువా నీకు సమస్తం సాధ్యమే, ప్రభువా నీకు సాధ్యమే, ప్రభువా చెయ్యి అంటున్నాడు. కానీ దేవుడు చేయట్లేదు. కారణం ఏంటి అంటే, దేవుని బిడ్డ దేవుని చిత్తంలో అతని కోసం ఉన్న వ్యక్తి వేరు, దేవుని చిత్తంలో అతని కోసం చేయబడినటువంటి ప్రణాళిక వేరు. కానీ ఇతడు సొంత ప్రణాళిక కోసం, తనది కాని దానికోసం ఆశపడుతూ, తనది కాని దాన్ని ఇమ్మని, దేవుని చిత్తంలో లేని దాన్ని ఇమ్మని ఎంతో గోజాడి గోజాడి ప్రార్థించాడు. కానీ దేవుడు ఇవ్వలేదు, అందువల్ల దేవుడే నాకు వద్దు అని వెళ్ళిపోతున్నాడు. సో ఇతను కూడా ఎటువంటి వాడు అంటే, ఆరాధిస్తున్నాడు తన చిత్తం నెరవేర్చబడ్డానికి, ప్రార్థిస్తున్నాడు తాను కోరింది దొరకడం కోసం. అసలు మనం ప్రార్థనకు వచ్చేది ఎందుకు? మన కోరిక నెరవేర్చుకోవడానికా? మన చిత్తం నెరవేర్చుకోవడానికా? మన ఉద్దేశం నెరవేర్చుకోవడానికా? కాదు, ప్రభువా నీ చిత్తమే నెరవేర్చబడునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేర్చబడుతుందో భూమి మీద అలాగే నెరవేర్చబడునుగాక. అంటే భూమి మీద ఉన్న నాలో కూడా, భూమి మీద ఉన్నటువంటి నా జీవితంలో కూడా నీ చిత్తమే, యువర్ విల్, నీ చిత్తమే జరుగునుగాక తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక తండ్రి. నువ్వు నాకు ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలుసు, నా గురించి నాకు తెలిసిన దానికంటే నా గురించి నీకు ఎక్కువ తెలుసు, నా గురించి నేను అడిగే దానికంటే నా గురించి నీకు ఎక్కువ తెలుసు. ప్రభువా నువ్వు ఎక్కువ సిద్ధపరచు ఉన్నావు నా కోసం. నేను ఆయత్తపరచుకునేది కొంచెమే, నా కోసం ఆయత్త మీరు ఆయత్తపరిచేది కోటి రెట్లు శ్రేష్టమైంది ప్రభువా. కాబట్టి మీరు ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నారో, నా పట్ల మీరు ఏం జరిగించాలనుకుంటున్నారో, లార్డ్ మీ చిత్తం జరగటం నేను చూడాలి, మీ చిత్తం జరగటం నేను కన్నులారా చూడాలి ప్రభువా, నా తరాలు చూడాలి ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో, నీ ప్రార్థనలో అది దేవుడు ఎప్పుడు దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే ఎత్తి పట్టుకుంటావో, నీ చిత్తమే జరుగునుగాక అని. ఊరికి మనం చిలక పలుకులా పలకటం కాదు, ఆ చిత్తం జరగటానికి కావలసినటువంటి అవకాశం దేవునికి ఇవ్వాలి. దేవుని చిత్తం చేయడానికి కావలసినటువంటి ఆ ప్లేస్ మనం ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అట్లా కాకుండా నా ఇష్టమే ప్రభు, నాతో నీకేమి, నేను నా వ్యక్తిగత జీవితంతో నీకు అవసరం లేదు, తింటాను తాగుతాను తిరుగుతాను జుట్టు పెంచుకుంటాను చేతులకు బ్యాండ్లు వేస్తాను చెవులకు శనక్కాయలు పెడతాను, నా ఇష్టం, ఎట్లయినా ఉంటాను, కావాలంటే ప్రార్థన చేస్తాను, మోకరిస్తాను, ప్రభు అని పిలుస్తాను, నీకు ఎన్ని నామాలు ఉన్నాయి అన్ని నామాలు పిలుస్తాను, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావో ఉంటాను, కానీ నా చిత్తం మాత్రం నాతో నీకు మాత్రం పని ఉండకూడదు, నా ఓన్ విల్ తోటి, నా సొంత స్వయం చిత్తంతోటి మాత్రం నీకు సంబంధం ఉండకూడదు దేవుడా, అలా అయితే బాగుంటుంది అనుకొని ఈ చిత్తం చెప్పుల మీద మరి ఈ ఉద్దేశాలన్నీ దేవుని మీద పెట్టుకున్నట్లుగా అతను ఏం చేశాడు తెలుసా, సొంత చిత్తాన్ని విరగ్గొట్టుకోలేక, సొంత స్వయాన్ని పోగొట్టుకోలేక అలాగే చచ్చుకొస్తున్నాడు. కానీ అతన్ని దురాత్మ పట్టి పీడిస్తూ ఉన్నది, అతని సొంత చిత్తాన్ని అతనికి ఎర్రగా వేసింది. ఇప్పుడు నాకు దురాత్మ ఎప్పుడు అవకాశం తీసుకున్నాను తీసుకుంటుంది అంటే, నా ఇష్టమేదో దేవునికి విరుద్ధమైన ఇష్టమేదో దాన్ని నా ముందు పెడి తీసుకుంటుంది. సహోదరుడు, నీ ముందుకు దేవునికి విరుద్ధమైన కార్యాలు వచ్చినాయి అంటే, నువ్వు వాటిని ప్రేమిస్తున్నావు, వాటిని వేస్తే ఖచ్చితంగా నువ్వు పడతావని సాతాను తెలుసు. సాతాను తెలుసు, నీకు సినిమా అంటే ఇష్టం అనుకో, రహస్యంగా సినిమా చూసే స్నేహితుల దగ్గర తీసుకొస్తుంది, రహస్యమైన వాటిని కొన్ని నీ సెల్ఫోన్ పంపించడిగా చేస్తుంది, రహస్యమైన వాటిని చూడకూడని వాటిని దేవునికి విరుద్ధమైన వాటిని నీకు పంపిస్తుంది, వాటిని చూస్తూ 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 నువ్వు కూడా నీ దేహాన్ని పాడు చేసుకొని, నీ కళ్ళను పాడు చేసుకొని, నీ జీవితాన్ని పాడు చేసుకొని, నీ మనసును పాడు చేసుకొని దేవునికి పనికి రాకుండా నువ్వు అవ్వాలని. నీకు అమ్మాయిలంటే ఇష్టం అంటే అందమైనటువంటి అమ్మ ఆడపిల్లల సాతాన్ని ముందు తీసుకొస్తుంది ఒక ఫ్రెండ్షిప్ లాగా, చివరికి అది ఎక్కడికో 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 వెళ్ళిపోయి పాపిష్టి పర భార్యలను చేపించి బయటికి రాలేనటువంటి దొంగ ఊపిలో పడవేసి నీ బ్రతుకును పూర్తిగా నాశనం చేసి ఆ తర్వాత జీవితం నాశనం అయిపోయిన తర్వాత ఇక కోలుకొలిని పరిస్థితులు నీ వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే చెప్తున్న ప్రియ సహోదరుడా, నీ చిత్తం నీ ఉద్దేశం మొట్టమొదట కాలిపోవాలి. ఆ రోజుల్లో మరి గొర్రెల్లో మేకలు తీసుకొచ్చి బలిచ్చేవారు, కానీ ఈ రోజుల్లో నీవు నేను బలి చేసిన విషయం ఏంటి అంటే, దేవునికి ఇష్టమైన బలియాగం ఏంటి అంటే, నీ చిత్తం దేవుని బలిపీఠం మీద కాల్చబడాలి. నా అనేటువంటి ఆ స్వయం, నాది అనేటువంటి ఆ స్వయం ఉద్దేశాలన్నీ కూడా ఊహలన్నీ కూడా కాల్చబడాలి. నీ స్వయం ప్రవర్తన, నేను ఇలాగే ప్రవర్తిస్తాను, నేను మార్చుకోను, నాకు ఇష్టం లేదు, నేను ఇలాగే మాట్లాడతాను,
అవసరమైతే అక్క అక్క అంటాను, అవసరం లేకపోతే ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాను. అవసరమైతే అమ్మ అమ్మ అంటాను, లేకపోతే ఇష్టం వచ్చినట్టు నన్ను చెలరేగుతాను. నా ఉద్దేశం ఇది, నా చిత్తం ఇది, నేను ఇలాగే చేస్తాను, నా నన్ను మార్చుకోను. చాలామంది ఇలాగే చెప్తూ ఉంటారు, నీ చిత్తం విరగనంత వరకు, నీ ఉద్దేశ్యములు నిష్ఫలము కానేరనంత వరకు, నీ చిత్తం దేవుని బిడ్డ దేవుని సన్నిధి విరగకపోతే దేవుని చిత్తం నీ జీవితంలో ఒక్కరోజు కూడా నెరవేర్చబడదు. దేవుని ఉద్దేశం ఒక్కరోజు కూడా నెరవేర్చబడదు. ఎందుకంటే దేవుడు బలవంతంగా ఏది చేయడు, సాతాన్లు బలవంతంగా లాక్కొని పోతాయి, కానీ దేవుడు పర్మిషన్ కోసం ఎదురు చూస్తాడు మన దగ్గర. అందుకే మీరు చూడండి, యేసయ్య తలుపు యొద్ద నిలుచుండి, హృదయ తలుపు నిలుచుని తట్టుచున్నాడు బైబిల్ చెబుతుంది. హృదయ తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు, ఎవడైనాను తలుపు తీస్తే నేను వెళ్తాను అంటున్నాడు. ఆ మాట చదువు చూడండి, ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 3:20 వచ్చి చదువుకుంటాం. అందరు బైబిల్ తీయండి, చదువుదాం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని చెప్పేసి, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. తలుపు తీసిన ఎడలా అంటే పర్మిషన్ ఇచ్చిన ఎడలా, నన్ను రమ్మని చెప్పిన ఎడలా, అప్పుడెళ్తా నేను. తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. మనం ఎవరో వచ్చేసేసి మనకు నచ్చిన వాళ్ళైతే, మనకు తెలిసిన వాళ్ళైతే, అన్నయ్య రండి, అక్క రండి, రండి కూర్చోండి అంటాం. మనకు తెలియని వాళ్ళైతే, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు, పలానా వాళ్ళు కావాలమ్మా అని అంటే, లేరండి ఏమనుకోవద్దు, వెళ్ళరండి ఇప్పుడు టైం లేదండి కదా. సో యేసయ్య వచ్చి తట్టుచున్నాడు నీ పర్మిషన్ కోసమే, నీ పర్మిషన్ కోసమే తట్టుచున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు వస్తే, నువ్వు తలుపు తీస్తే ఆయన వచ్చి కార్యం సఫలం చేయాలని. తలుపు మూసుకొని ఉన్నావేమో, తలుపు తెరవకుండా ఉన్నావేమో సహోదరుడా, నీ సొంతం ఎక్కడ నువ్వు వదులుకోవాల్సి వస్తుందను, నీ స్వయం ఎక్కడ వదులుకోవాల్సి వస్తుందేమో. ఈరోజు చాలా సంతోషంగా సాగుతున్న నీ జీవితం ఒక రోజుకి పతనావస్థలో, ఎవరు ప్రేమించలేనటువంటి పతనావస్థలో. ఈరోజు ఎంతమంది స్నేహితులు నిన్ను ప్రేమిస్తున్నారో, ఎంతమంది నిన్ను తీసుకుని వెళ్తున్నారో, రేపటి రోజు నీకు ఏమైనా బాగలేకపోతే ఒక్కరు కూడా రాదు సహోదరుడా. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు పలానోళ్ళు ఉన్నారు, నాకు పలానోళ్ళు ఉన్నారు, పలానోళ్ళు ఉన్నారు, అందరు చేతులు దులుపుకుంటారు ఒక రోజున. ఏ ఒక్కరు నీ ఎద్దకు రారు, 100 ఈరోజు నీతో ఉన్నట్టున్నా. నీ ప్రమాదంలో, నీ కష్టంలో, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో ఒక్కరు కూడా నీకు కనబడరు. అరా కొర ఏదో వచ్చే చేతులు దులుపుకుంటారు, ఒకరోజు రెండు రోజులు చూసి మూతి మూకి ఉరుసుకుంటారు, ఫోన్ ఎత్తారు, అయిపోయింది లైఫ్. అందుకే చెప్తాను ఈ రోజున, నీ ప్రాణప్రియుడు యేసయ్య ప్రాణనాథుడు నీ జీవితానికి ఒక వెలుగుగా, దివిటీగా, నీ బ్రతుకును ఒక గొప్ప సాధనంగా మార్చుకోవాలని, అనేక జనములకు తండ్రిగా, అనేక జనములకు నాయకుడిగా మార్చాలని, నీ జీవితాన్ని గురించి కలలు కానీ, నీ జీవితాన్ని గురించి ఆలోచించి, నిన్ను ఒక తల్లి గర్భంలో, నిన్ను ఒక సౌందర్య రూపంలో ఉంచి భూమి మీద తీసుకొచ్చిన దేవుడు నీకున్నాడు. ఆ దేవుని యొక్క ఆశ నెరవేర్చకుండా, ఆ దేవుని యొక్క కళను నెరవేర్చకుండా, నీ సొంత తుచ్చమైన అభిలాషల కోసం, తుచ్చమైన తలంపుల కోసం ఒకళ్ళు పరిగెత్తుతున్నావేమో. యేసరోజునితో మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి వాటిని పక్కన పెట్టి అర్జెంట్, ఇప్పుడు ఏసైతే నువ్వు కలవాలి దేవుని యొక్క ఉద్దేశం అయినది. ప్రైస్ గడాలే లూహియా. అనేకసార్లు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు. మనం కోరుకునేది మన సొంత చిత్తానుసారమైన అయి ఉండుంటుంది, మనం కోరుకునేది దేవుని విరుద్ధమైన అయి ఉండుంటుంది. అందుకే అది వినబడటం లేదు, దేవుడు దాన్ని ఇవ్వటం లేదు. ఇస్తే నువ్వు ఎంత నాశనానికి వెళ్ళిపోతావో, ఎంత పతనానికి వెళ్ళిపోతావో, ఎంత దుర్మార్గమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావో, నిన్ను నువ్వు చంపుకునే స్థితికి ఎలా వెళతావో దేవునికి తెలుసు. అందుకని ఇవ్వడం లేదు. అందుకని నువ్వు దేవుడికి కావాల్సింది నువ్వు పాడే పాట కాదు, నువ్వు ఆరాధించే ఆరాధన కాదు, నువ్వు వాయిద్యాలు వాయించే వాయిద్యాలు కాదు. దేవునికి కావాల్సింది మొట్టమొదట నువ్వే, నువ్వే, నువ్వే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని దగ్గరికి వచ్చాను, నన్ను ప్రభువా నేను సేవ చేయలేను, నాకు చాలా ఆశలు ఉన్నాయి, చాలా తలంపులు ఉన్నాయి, చాలా గొప్ప ప్రదేశాలకు వెళ్ళాలన్న ఆకాంక్ష ఉంది, నేను సేవ చేయను ప్రభువా, నేను చాలా దూరం వెళ్ళాలి, చాలా ఆశ ఉంది నాకు అని చెప్తే దేవుడు అన్నాడు, ఏం చేస్తావు, నేనా పెద్ద ఇన్సిడెంట్ అయిపోతాను, పెద్దది ఏదో చేస్తాను ప్రభువా, చేసేసి నీకు 50% డబ్బులు ఇచ్చేసి నేను ఒక 50% డబ్బులు తీసుకొని నేను సేవ చేపిస్తాను ప్రభువా, అవసరమైతే 4 సేవకులు పెట్టి చేపిస్తాను. దేవుడు ఒకటే మాట అన్నాడు, నీ డబ్బు కాదు కావాల్సింది, నువ్వే కావాలి. అసలు నువ్వే లేకుండా నీలోంచి వచ్చే డబ్బు నాకెందుకు, నువ్వే సరి లేకుండా నీలోంచి వచ్చే పాట నాకెందుకు. ఒక పాపాత్ముడు పాట పాడుతుంటే, ఒక వ్యభిచారి పాట పాడుతుంటే ఏమంటా తెలుసా, ఎందుకయ్యా ఆమెను అక్కడికి ఇచ్చారు, ఆమెను ఎందుకయ్యా అక్కడ నిలబెట్టారు, అతను ఎందుకయ్యా నిలబెట్టారు, అబ్బా వాడి బ్రతుకు ఏం బాగుందని. మీరు చూడండి, కొన్ని స్థలాల్లో, పరిశుద్ధ స్థలాల్లో అపవిత్రమైన మనుషులు, అన్యాయమైన మనుషులు నిలబడి ఉంటే, వాళ్ళు ఆరాధిస్తుంటే, స్తుతిస్తుంటే, మంచి మాటలు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుందయ్యా అంటారు కదా. ఈ అమ్మాయిని ఇక్కడెక్కించి ఆరాధన చేపిస్తున్నావేంటి, ఈ అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టి చేపిస్తున్నారేంటి,
పలానా వ్యక్తి వాక్యం చెప్తున్నాడంటే ఆవిడ ఆయన చెప్తే మేము వింటామా? ఆయన సాక్ష్యం మాకు తెలుసులే, ఆయన బ్రతుకు మాకు తెలుసులే, ఎన్ని పాటలు పడితే ఏంటి, ఏం చేస్తే ఏంటి, మనుషులే అంటారండి. మనుషులకే ఇష్టం ఉండదు. ఆ స్థలానికి తగినట్టుగా, ఆ పాటకు తగినట్లుగా వారి జీవితం లేకపోతే మనుషులే అంగీకరించట్లేదు. మహాపరిశుద్ధుడు సమీపించాలన్నటువంటి తేజస్సులు, పరిశుద్ధమైన తేజస్సులు విలసించాలన్నటువంటి దేవునికి ఇట్లాంటి మనుషులు కావాలా? దేవుని బిడ్డ కావాల్సింది మన రాగం, మన తలాంతు కాదు. దేవుడు రాళ్లతోనే పాడించుకుంటాడు, చెట్లతోనే చప్పట్లు కొట్టించుకుంటాడు. కానీ కావాల్సింది ఏంటి అంటే నువ్వే కావాలి దేవుడికి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేనే కావాలి దేవుడికి, నన్ను మలుచుకోవాలి ఆయనకి ఇష్టంగా. నాలో ఆయన చిత్తాన్ని ఉంచి, నాలో ఆయన ఉద్దేశాన్ని ఉంచి, నాలో ఆయన కృపను ఉంచి అప్పుడు ఆయన నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. అది ఆయన యొక్క ఉద్దేశం. సహోదరుడు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి ఇష్టంగా ఉన్నావా? దేవాన్ని చిత్తం సిద్ధించునుగాక, నీ ఉద్దేశం నెరవేర్చబడునుగాక, దేవాన్ని కృప నా జీవితం జరుగునుగాక అని అంటున్నావా? లేకపోతే నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు, నా చేత నేను చేసుకుంటాను, అవసరమైతే ప్రార్థన చేస్తాను, అవసరమైతే మోకరిస్తాను. మన మోకాళ్ళు కాదు కావాల్సింది, లోబడి మనస్సు కావాలి మనకు. మన చేతులెత్తి ఆరాధన చేసేది కాదు మనకు దేవునికి కావాల్సింది. ప్రతి దేవుని బిడ్డ చేతులెత్తి సరెండర్ అయ్యే జీవితం కావాలి దేవునికి. నువ్వు పాడే పాట కాదు, ఆ పాటలో ఉన్నటువంటి అర్థానికి తగినట్లుగా బ్రతికే బ్రతుకు కావాలి దేవునికి. నువ్వు చెప్పే వాక్యంగా దేవుడికి కావాల్సింది, ఆ వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి ఆంతరంగిక పరిశుద్ధత జీవితం కావాలి దేవునికి. దట్ ఈజ్ ద మెయిన్ సాక్రిఫైస్. 12వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం ఏమంటుందో తెలుసా? చదువుదా, మాట చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, మీ డబ్బును కాదు, మీ తలాంతులను కాదు, మీకున్నటువంటి మరి గొప్ప గొప్ప ఏయో కెరీర్స్ కాదు, మీకున్నటువంటి ఆస్తులు కాదు, మీ శరీరములను. ప్రైస్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కోటి రూపాయలు ఇవ్వడం అని కాదు, 10 కోట్లు ఇవ్వడం అని కాదు, లేకపోతే మీకున్న స్థలాలు పొలాలు లేకపోతే అవి కాదు. దేవునికి కావాల్సింది మొట్టమొదట కావాల్సింది నువ్వే. మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి ఎట్లా సజీవ యాగముగా. ప్రైస్ గాడ్, హల్లెలూయా. సజీవ యాగంగా అనే మాటకు నేను ఒక డెఫినేషన్ చెప్తానంటే తెలుసా? సజీవము అంటే బ్రతికున్నది అని, యాగము అంటే అర్పించడం. దాన్ని సజీవం అంటే బ్రతికున్నది, బ్రతికున్న దాన్ని బలి ఇవ్వాలి, సచ్చిన దాన్ని కాదు. చాలామంది సచ్చిన తర్వాత వస్తారు, కాలు సచ్చిపడిపోయిన తర్వాత, చేతులు సచ్చిపడిపోయిన తర్వాత, స్వరపెట్టలన్నీ సచ్చిపడిపోయిన తర్వాత పాడలేక, అల్లెలూయా కూడా చెప్పలేక, చేతులు కూడా పైకెత్తలేక, కాళ్ళు నడవలేక, చివరి దశలో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వంగిపోయి వస్తారు, నేను కూడా ప్రభువుని నమ్ముకుంటా, నేను కూడా ప్రభువుని నమ్ముకుంటా, నేను కూడా ప్రార్థన చేస్తా. ఎవరికి కావాలి ప్రార్థన? చెయ్యొద్దని కాదు, కానీ వయసు ఉన్నప్పుడు నీకు తెలుసు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ యవ్వన కాలమందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నీ యూత్ ఏజ్లోనే, నీ యవ్వన కాలములోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆయన చిత్తానికి లోబడు, ఆయనకు అప్పగించుకో నీ శరీరాన్ని. నువ్వు లేనిపోని నన్ను అప్పగించేసి నీ ఇంటిని, నీ ఆస్తిని, నీకున్నటువంటి సర్టిఫికెట్స్, నీకున్న డాక్యుమెంట్స్ అన్నీ అప్పగించి నువ్వు మాత్రం దూరంగా ఉంటే వాటితో దేవుడు ఏం చేసుకుంటాడు? సర్వభూమి ఆయనదే కదా, సమస్త కొండలు ఆయనవే కదా, వేవేల కొండల మేకలు ఆయనవే కదా. మనం ఇచ్చేటువంటి అర్పణ ఏ పాటిది? మనం ఇచ్చేటువంటి ఏ పాటిది? మనం తీసుకుపోయి ఒక దోసు నీళ్ళు చల్లితే సరిపోద్దా? సముద్రంలో నీళ్ళని ఆయన దోసుట్లోకి వస్తున్నాయి. ప్రైస్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నువ్వు సహోదరుడా. నువ్వు సరిగ్గా ఉంటేనే నిన్ను దేవుడు వాడుకుంటాడు, నువ్వు సరిగ్గా నిలబడితేనే దేవుడు నిలబెడతాడు. కొంతమందికి దేవుని బట్టి చేతులు సత్తు ఉన్నంత వరకు చప్పట్లు కొట్టరు, రారు దేవుని దగ్గరికి. కాళ్ళల్లో శక్తి ఉన్నంత వరకు దేవుని దగ్గర రారు. తాగి 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 కాళ్ళు సచ్చిపడిపోయినప్పుడు, లివర్లన్నీ పోయిన తర్వాత, చేతులన్నీ సచ్చిపడిపోయిన తర్వాత, గుండె అంతా బరువెక్కిపోయి స్టెంట్లు వేసిన తర్వాత అప్పుడు వస్తారు. గట్టిగా చచ్చిపోతావు అరవకూడదని డాక్టర్ చెప్తే అప్పుడు వస్తారు, కుయ్యో మొర్రో అనుకుంటా. అప్పుడు వస్తా, దేవుడా 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 దేవుడా. బలం ఉన్నప్పుడు ఏయ్ నాకేంటి అంటావు, ఎవరు వస్తారు రండి అంటావు, చిటికలేస్తావు కదా. స్టంట్ పడగానప్పుడు వస్తావు, అమ్మో అయిపోయింది నా బతుకు నాయన, నీకు బతికితే నువ్వే నాయన, నువ్వు బతికిస్తే బతుకుతాను నాయన. అంత అంటే గుండెల్లో శక్తి చచ్చిపోయిన తర్వాత, చేతుల్లో శక్తి చచ్చిపోయిన తర్వాత, కాళ్ళల్లో శక్తి చచ్చిపోయిన తర్వాత, స్వరపేటికలో ఉన్న పవర్ చచ్చిపోయిన తర్వాత, వాళ్ళని శపించి వీళ్ళని శపించి వాళ్ళకి శాపనార్థాలు పెట్టి వాళ్ళ మీద అట్లా మాట్లాడి వీళ్ళ మీద ఎట్లా మాట్లాడి వాళ్ళని దూషించి వీళ్ళని దూషించి అద్దు పొద్దు లేకుండా రోడ్ల మీద తగులేసుకొని కదా, అప్పుడు లాస్ట్లో వస్తావు. చివరికి గొంతు పోయిన తర్వాత మెండరలు పని చేయకుండా పోయినప్పుడు, మెడ బాగునంతసేపు సాతాను కాడి మోసి మోసి
మెన్నరలంతా పోయిన తర్వాత అప్పుడు వస్తా మెడక ఏలాడేసుకొని, అయ్యో దేవుడా నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. కానీ ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, సజీవ యాగముగా నీ శరీరంలో శక్తి బ్రతికున్నప్పుడే, ఏమీ చేయలేక సచ్చిపడినప్పుడు కాదంట, అన్నీ చేయగలిగి ఉన్నప్పుడే, ఏది చేయకుండా దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చడానికి, దేవుని ఉద్దేశం మాత్రమే సఫలపరచడానికి, దేవుని కార్యాలు మాత్రమే చేయడానికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, దట్ ఈస్ ద లివింగ్ సాక్రిఫైస్. బ్రతికున్నటువంటి బ్రతికిన వస్తువులను బ్రతికినటువంటి వాటిని ఇచ్చేటువంటి నిజమైనటువంటి దేవుడు ఆగ్రాణించేటువంటి సాక్రిఫైస్, పరిమళ సువాసనగా దేవుడు అంగీకరించగలిగినటువంటి గొప్ప సాక్రిఫైస్ అది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, అది నిజమైనటువంటి సాక్రిఫైస్. అందుకే చెప్తా ప్రియ, దేవుని బిడ్డ ఈ రోజున బ్రతికుండగానే, మన శరీరంలో శక్తి బ్రతికుండగానే, మన జీవితంలో శక్తి బ్రతికుండగానే అప్పుడు రావాలంట మన దేవుని దగ్గరికి. అది సజీవమైనటువంటి సాక్రిఫైస్, అదే సజీవమైన ఏమంటారు దాన్ని, సజీవమైనటువంటి యాగము. ఎంత మంచి మాట అది, యాగాలు చేస్తుంటారు చాలామంది, ఆ నూనె వేసో లేకపోతే ఆ నెయ్యి పోసో అది చేస్తుంటారు. అసలైన యాగం ఏంటి అంటే, నిన్ను నువ్వు సమర్పించుకోవటమే యాగం, నీలో ఉన్న చిత్తాన్ని విరగగొట్టి నిన్ను నువ్వు బలికి అర్పించుకోవటమే సరైన యాగం. అందుకే చెప్తాను ప్రియ, దేవుని బిడ్డ సజీవ యాగముగా నువ్వు ఉండాలి. ఇక్కడ గెరాసిల దేశంలో దయ్యం పట్టిన ఆ వ్యక్తి ఎందుకు దయ్యం పట్టిన, అతడికంటే ప్రార్థన చేస్తున్నాడు, మోకరిస్తున్నాడు, సర్వోన్నతుల దేవుని కుమారుడా అని ఆరాధిస్తున్నాడు, కానీ అంటున్నాడు నాతో నీకేంటి, ఎట్లయినా ఉంటాను నేను నా పర్సనల్ లైఫ్, చర్చలున్నప్పుడు చర్చలో ఉండమంటే ఉంటాను, ముందు ప్రజల ముందు బాగుండమంటే ఉంటాను, నా పర్సనల్ గదిలోకి వెళ్ళిన తర్వాత, నా పర్సనల్ ఉద్దేశంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక నీకు సంబంధం లేదు, అక్కడ నువ్వు ఉండకూడదు, అక్కడ నీకు నీకు ఏమాత్రం అనుమతి ఉండదు. దేవుడా నా లైఫ్ నాది, నా ఇష్టం నాది, నేను నా గదిలోకి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాను, ఎవరెవరితో చాటింగ్లు చేస్తాను, ఎవరెవరితో మాట్లాడతాను, ఏమేమో చూస్తాను, తర్వాత నీకు నీకు సంబంధం లేదు ఇంకా అని చెప్పేసి చాలాసార్లు దేవుని బిడ్డ మన పర్సనల్గా ఉండేటువంటి జీవితాన్ని దేవునికి అప్పగించకుండా, వ్యక్తిగత బ్రతుకు దేవునికి అప్పగించకుండా అనేక సార్లు మన జీవితాన్ని మనం ఇలా వాడుకుంటున్నాం కాబట్టి దేవునికి విరుద్ధం అయిపోతున్నాం. మనం చేసే ఆరాధన ఆయన అంగీకరించట్లేదు, మనం చేసే ప్రార్థన ఆయనకి ఇష్టంగా లేదు, మనం చేసేటువంటి ఏది కూడా దేవునికి ఇష్టంగా లేనందువల్ల, మనకి మనం ఇచ్చే కానుక ఆయనకి ఇష్టంగా లేనందువలన మనకి సాతాన్ భయంకరంగా మరి వచ్చి కూర్చుంటా ఉంది. అపవిత్రాత్మ పట్టింది అని బైబిల్ చెబుతుంది, పట్టుకుంటుంది అపవిత్రాత్మ. తీసుకుని పోతే కట్టు పట్టుకున్నట్టు ఏం చేస్తుంది, ఇంకా పరిశుద్ధమైన సాలు తీసుకుని వెళ్తుందా, ఘనమైన తీసుకుని వెళ్తుందా, సాతాను పట్టిందంటే ఏం చేస్తుంది, తాగుడికి తీసుకొని పోద్ది, ప్యాకాడు తీసుకొని పోద్ది, అన్ని అనవసరమైనటువంటి కొంపలు గుల్చే పద్ధతిలో తీసుకొని పోద్ది, నాశనం చేసే పద్ధతిలో తీసుకొని పోద్ది, ఒక మనిషిని పాడు చేయడానికి 24 గంటలు తప్పించేటువంటి ఒక తపన దానిలో వాళ్ళు పెడుతుంది. ఎవరు ఎట్టిపోతే నాకేంటి, నేను మాత్రం సంతోషించాలి, ఎవరేమైతే నాకేంటి, నేను మాత్రం ఆనందించాలి అనేటువంటి ఒక నినాదంతో బ్రతికేటువంటి ఒక వ్యక్తిగా మార్చేస్తుంది. అందుకే సహోదరుడు ఈ రోజుల్లో కొంతమంది చూడండి, కొంతమంది కొట్టుకుంటా ఉంటారు, రక్తం పెట్టాడు కొడతారు ఒకటి. కారణం ఏంటంటే వాడు చచ్చిపోతున్న వాళ్ళకి కనికరం ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళ దెయ్యాలు పట్టుకొని ఉన్నాయి, భయంకర దురాత్మలు పట్టుకొని ఉన్నాయి. ఎవరేమైనా మాకేంటి, మేము సంతోషంగా ఉండాలి, మా పగ తీరాలి, మా పగ చల్లారాలి, మా ఇష్టం నెరవేర్చబడాలి, మా సంతోషం నెరవేర్చబడాలి, ఎవరేమైతే మాకేంటి. ఇది సాతాన్ యొక్క భయంకరమైనటువంటి కుయుక్తి, అటువంటి ఉద్దేశాలు పెట్టే సాతాన్ చేత పట్టబడ్డారని ఇక్కడ చూడండి. దేవుని బట్టి వీడు ఏమాత్రం కూడా దేవుని భయపడకుండా అంటున్నాడు, ప్రభువా నేను ఆరాధిస్తానయ్యా, స్తుతిస్తానయ్యా, కానీ నా పర్సనల్ లైఫ్ మాత్రం నాది, నా వ్యక్తిగత జీవితంలోకి నువ్వు రావద్దు, నీకు సంబంధం లేదు అన్నట్లుగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అందువల్ల అతని జీవితాన్ని సాతాను పట్టుకున్నది. ఎందుకు పట్టుకుంటుందంటే, వ్యక్తిగతమైన జీవితాన్ని అప్పగించకపోతే, వ్యక్తిగతను బ్రతుకుని దేవునికి అప్పగించకపోతే, నీ స్వయం వెనుక నువ్వు పరిగెత్తుతుంటే నిశ్చయముగా సాతానికి నువ్వు స్థానం ఇచ్చినట్టే. దేవుడు నీలో ఉంటే తప్ప సాతానికి 100% అవకాశం ఉంటుంది. దేవుని యొక్క వాక్య నీళ్ళు నిలబడితే తప్ప సాతాన్ యొక్క తుచ్చమైన మాటలకు నీళ్ళు ఖచ్చితంగా తావు ఉంటుంది. దేవునికి అవకాశం ఇచ్చావంటే సాతానికి ఎక్కడ అవకాశం ఉండదు. నీ ఇంటి చుట్టూ, నీ బ్రతుకు చుట్టూ, నువ్వు వెళుతున్న ప్రాంతాల చుట్టూ ఆయన కంచె వేసి, కాపుదలుంచి, అగ్ని జ్వాలలను, ఖడ్గ జ్వాలను కావలిగా ఉంచి సాతాను ప్రవేశించకుండా, శత్రువు ప్రవేశించకుండా ఆయన బలిష్టమైనటువంటి కాపుదలను ఇస్తాడు. లేదంటే నువ్వు మేడలో ఉన్నా, మిద్యలో ఉన్నా, ఎక్కడున్నా, ఈవెన్ చర్చిలో ఉన్నా సాతానితో మాట్లాడుతూనే ఉంటుంది. చూడండి, కొంతమంది చర్చిలో వచ్చి సీరియస్గా దేవుని వాగ్దానం గురించి చెప్తుంటే, దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటిస్తూ ఉంటే అప్పుడు హలో వస్తున్నా అనుకోండి, వెళ్ళిపోతుంటారు. 10 మంది ముందు వెళ్తూ ఉంటే ఈ 10 మంది కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు. నువ్వు వచ్చి 10 మందిని చెడగొడుతున్నావు తప్ప నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు సహోదరుడా. వచ్చి సెల్ ఫోన్తో గేమ్ ఆడుతున్నావు అంటే నీ చుట్టూ వాళ్ళు చెడిపోతున్నావు తప్ప
నీవేమాత్రం వాళ్ళ బాగు చేయటం లేదు, నువ్వు చెడుతున్నావు, నీ చుట్టూ వాళ్ళు చెడిపోతున్నావు. ఒక టమాటా చెడితే దాని బుట్టలో ఉన్నటువంటి ఆ టమాటా పండ్లు చెడిపోతాయి, ఒక మామిడి పండు చెడిపోతే ఆ బుట్టలో ఉన్న పళ్ళు నాశనం అయిపోతాయి. అందుకని రోజున చెబుతున్నా నీలో ఉన్న చెడుతనం తీసివేసుకో. కాబట్టి మీ దేవుని బిడ్డ, దేవునికి మన యొక్క జీవితాలు అంగీకారంగా మారాలి అంటే, ఉన్నతమైన వారిగా ఏ దురాత్మక అధికారం లేకుండా మనం మార్చబడాలి అంటే, ఖచ్చితంగా మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం, దేవునికి మన చిత్తాన్ని అప్పగించాలి. నీ చిత్తమే జరుగునుగాక ప్రభువును అప్పగించుకోవాలి. సజీవ యాగముగా దేవుని సన్నిధిలో మనము మన చిత్తాలు కాలిపోవాలి. అప్పుడే మనం ఓడబడతాం, అప్పుడే మన జీవితాలు దేవునికి ఒక ఆయుధంగా మార్చబడతాయి. ప్రార్థన చేసుకుంటూ అందరి తలలు వంచి, లార్డ్ జీసస్ హల్లెలూయా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుచున్నాం. మీ ప్రజలు అయ్యా, ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి తోడిగించి నడిపించమని, ప్రతి ఒక్క గుండెల అక్షరాలు మీరు రాయమని ప్రభువా, సొంత చిత్తాన్ని స్వయాన్ని యేసు క్రీస్తు నామలు నిర్మూలమైపోయేటట్లుగా దేవా వారు మీకు సమర్పించుకునే భాగ్యం దయచేయబడుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మీకు అంగీకారంగా మీ చిత్తానుసారంగా నడిచే కృప దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, గొప్ప సమాధానంతో నింపునుగాక, బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్.